మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ జీవవాక్యము డైలీ డివోషన్లో ఈరోజు మన జ్ఞానాంశ వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వాని మిత్రులుగా చేయును. నిజంగా చూస్తే గనక ఈరోజు మన శత్రువు ఎవరయ్యా అంటే ఈ లోకంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి శత్రుత్వం కాదు, కానీ మన సమస్యలు, ఇబ్బందులు, అనారోగ్యము లేదా ఇరుకులు అవన్నీ కూడా మన శత్రువులుగానే భావించవచ్చు. అయితే బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఉదయకాల సమయంలో మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఆ వ్యక్తి పేరు యాకోబు. యాకోబు గురించి మనందరికీ తెలుసు. యాకోబు తన అన్న అయినటువంటి యాషావుని ఏ విధంగా మోసపూర్చాడు, అదేవిధంగా తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఏ విధంగా తను పొందుకున్నాడు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అటువంటి యాకోబు తన యొక్క ప్రాణం మీద ప్రీతితోటి దూరంగా దేశానికి దూరమైనటువంటి దేశం తన మామ దేశానికి వెళ్ళిపోయి అక్కడ తన జీవితంలో సంపాదించుకోవలసినటువంటి భార్య బిడ్డలు అందరినీ సంపాదించుకుని తిరిగి తన స్వగ్రామ తన సొంత స్థలానికి తిరిగి వస్తూ అన్న 400 మందితోటి ఎదురొస్తున్నాడు, తను చంపుతాడేమో అనేటువంటి భయంతో ఆ యొక్క ఒక రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో దేవునితో పెనుగులాడుతోటి జరిగినటువంటి విషయం ఏంటంటే, నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుని సన్నిధానంలో ప్రీతిపకరంగా మారినట్లుగా మనం చూస్తాం. అటు రీతిగా యాకోబు ఏమయ్యాడంటే తన యొక్క పేరు మార్చబడి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడడం ద్వారా దేవుని సన్నిధానంలో ప్రీతికరంగా మారటం, అదేవిధంగా దేవునికి ప్రీతికరంగా మారడం ద్వారా ఏమయ్యాడంటే తన అన్నతో ఉన్నటువంటి శత్రుత్వం కాస్త దేవుడు తీసివేసి మిత్రునిగా మార్చివేసినట్లుగా మనం బైబిల్ గ్రంథం ఆదికాండం 37వ అధ్యాయం నుంచి మొదలుకొని 27వ అధ్యాయం నుంచి మొదలుకొని 33వ అధ్యాయాల వరకు వ్రాయబడి ఉంటూ ఉన్నది. అది అదంతా మనం కూడా మనం తర్వాత ధ్యానం చేస్తే యాకోబు యొక్క జీవితం అందులో దేవునికి ఏ విధంగా ప్రీతికరంగా మార్చబడి ఉన్నాడు అనేది విషయాన్ని మనం చూడొచ్చు. రెండో వ్యక్తిగా యోసేపును చూస్తే గనక తన అన్నలే తనకి శత్రువుగా మారి ఉంటూ ఉన్నారు, తనని ఎంతో మోసపరిచి ఉంటున్నారు. అయినప్పటికీ కూడా వారిని ఎవరిని కూడా శత్రుత్వాన్ని ఉంచుకోకుండా ఒకనొక దినాన పోతిఫర్ ఇంట్లో యోసేపు ఆ యొక్క ప్రజెంట్కి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్కు వెళ్ళిన తర్వాత తిరిగి దేవుడికి ప్రీతిపరంగాను దేవునితో సహవాసం కలిగిన వాడిగా ఉండడం ద్వారా యోసేపుని ఆ యొక్క ప్రజెంట్ నుంచి ప్రైమ్ మినిస్టర్ లెవెల్కి లేదా ప్రెసిడెంట్ లెవెల్కి తీసుకురావడం చూస్తాం మనం. ఆ యొక్క దేశంలో అధికారిగా 2వ అధికారిగా మార్చబడతాడు. రాజు తర్వాత రాజు కలిగినటువంటి అన్ని అధికారాలు యోసేపుకి కలిగి ఉంటాడు. అయితే తన అన్నల్ని ప్రేమించి తన అన్నలతో శత్రుత్వం లేకుండా వారు తిరిగి వచ్చినప్పుడు వారి పట్ల ప్రేమ చూపినట్లుగా మనం కూడా మనం చూస్తాం. అటు రీతిగా దేవునికి ప్రీతికరంగా ఉన్నటువంటి యోసేపు జీవితాన్ని చూస్తే కనుక ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మనం ప్రీతిపరంగా ఉంటే గనక మన జీవితాల్లో ఎన్ని ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా మన శత్రువులైనటువంటి అవి అనారోగ్యం కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇరుకు కావచ్చు, లేదా ఒకరితో ఒకరికి వైరం కలిగి ఉండడం, కానీ మానవ సంబంధమైనటువంటి వైరం కలిగి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మన దేవుడు ఆ యొక్క శత్రుత్వాన్ని తీసి మిత్రత్వంగా మార్చివేస్తాడు. అటు రీతిగా మార్చిలాగన మనం అందరము కూడా దేవునికి ప్రీతికరంగా జీవించడానికి అనుదినము కూడా మన యొక్క ప్రార్థనలో గడుపుతూ దేవుని సన్నిధానంలో జీవించడానికి దేవుడు తన యొక్క కృపను చూపించును గాక. దేవుడిచ్చిన మాటలు దీవించును.